ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హరి ఓం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మయ శ్రీ గురువే నమః. శరణు శరణు మాయమ్మారాణి, శరణమ్మారాణి, శరణమ్మారాణి, శరణమ్మ భద్రాకాళి, తంబావారాణి, దేవే వారాణి. రక్షాగణి ఆవా, రక్షాగణి ఆవు, రక్షాగణి ఆవాని రాజు లేగొలవా, నిన్ను రైతు లేగొలవా, రాజు లేగొలవా, రైతు లేగొలవా. గురు గంగాదేవికి జై. కాటమరద కథ 12 భాగాలు, అందులో ఇది 8వ భాగం జరగబోతున్నది. మరి కథ చెప్పే వాళ్ళు కడెం గంగారాం, సిరిగి రాములు, గడ్డం లక్ష్మణ్, అటువంటి ఇరణాల మల్లేష్, నిర్మల్ జిల్లా, బూదర్పేట్, గాంధీనగర్. రామ 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 అలా నాడు అదిన కాలమందు రామ 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 ఆది ముందు కాలంబు నాడు రామ రామ అంటే నా పండుగ నువ్వు చేస్తూ ఉంటే నాకు మోజాగలేక నాకు సంతోషం అనిపించి అటువంటి ఆగుల గోగుల వద్దని వచ్చినాను. అగో యుడవతి సచ్చినాగుల నేను లేపించాను. అవును మా తల్లి, మరి సచ్చినావులు నా ఆవులు నాకు ఇచ్చినావు. అవును. మరి ఒకప్పుడు మా తాత వలరాజు నీ వద్ద నా జూద పందలాడి మా తాత చేత ఆవులన్నీ గెలుచుకున్నావు. అవును. ఆ గెలుసుకున్న ఆవులు ఎక్కడున్నాయో? మా తాత చేత ఆవులు. నా కందు ఇవ్వవమ్మా రామ 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 మరి మా తాత చేత ఆవులు ఎక్కడైతే దాసిపెట్టినావు, నా ఆవులు నాకు ఇస్తేనే నీ గుడి గోపురాలు కట్టిస్తాను, లేకపోతే నీ గుడి ఉలగొట్టి నిన్ను అతం చేసి నిన్ను చంపేసిపోతా. అరే నాయనా, నువ్వు బలవంతుడు నాయన, బలిష్ఠుడవు నీవు. అవ గంగాదేవిని ఓడు పందాల మీద ఓడించిన వాడవు నువ్వు. అదిగాక పాకల్ల మత్స్యమని కూడా నాయన నువ్వు ఒక యూడత అట్టి జుమ్మలాగా బండ మీద కాల్సిన వాడవు. నా గుడిగూల కొట్టి నాయన, అవ నా కోరిన పండుగ చేసి నన్ను కూడా ఇక్కడ స్తాంభం మరిసి నన్ను కట్టేసిన వాడవు. నువ్వు బలవంతుడు కాబట్టి మీ తాత చేత ఆగులు నీ వల్ల అవుతాయి. ఇగో నువ్వు లేపాలి. అవి మీ తాతని ఓడించి ఆగులను తీసుకొచ్చిన 7 కుమల పుట్టలో సొరగొట్టి నాగలోకం పంపించాను. నువ్వు బలవంతుడవైతే బలిష్ఠుడవైతే ఆ పుట్ట కన్నంలో నీవు నోరు పెట్టి ఒర్రాలి. అమ్మా తాత చేత ఆగులారా, రెండమని చెప్పి నువ్వు కీకెట్టి ఒరితే ఒర్రి వెనక మరి చూడకుండా ఉరకాలి. ఉరికితే నువ్వెంత దూరం పోతే అంత దూరం ఆవులు వస్తాయి. వెనక మరి చూసినవనుకో, నీకు ఎల్లిన ఆగులేనాయనా మిగిలిపోతాయి. అవో ఎల్లబోయే ఆగులో ఎల్లయో అయ్యా. బలవంతులమైతే మీ తాత చేత ఆగులు బయటకు తీసుకొని చెప్పి ఇంత మాట చెప్పింది రేణుక ఎల్లమ్మ దేవి. ఆ ఎల్లమ్మ చెప్పిన మాట ప్రకారంగా 7 కొమల పుట్ట వద్దకచ్చిండు. పాలకాయాలు కొట్టే రామ రామ, పాలకాయాలు కొట్టే రామ రామ, గుగ్గిలాల పొగలు లేపే రామ రామ, గుగ్గిలాల పొగలు లేపే రామ రామ, అమ్మ క్షాదే పొగాలైన రామ రామ, అమ్మ క్షాదే పొగాలైన రామ రామ, మరి మరే లేపెనట రామ రామ, మరి మరే లేపెనట రామ రామ, నాయ నా గుగ్గిలాల పొగలు లేపిన
వేసిండు, పసుపు కుంకుమ స్నాన పూజ చేసిండు, అవ పూజ చేసిన వాడు నాయన. అప్పుడు ఏమని పలుకుతున్నాడు, మా పుట్ట కన్నంలో నోరు పెట్టిండు. ఓయమ్మ నాగలోకంలో ఉన్న ఆగులారా గోగులారా, అనవడి తాత సీతాగులారా, అలా మనము నచ్చిన నా పేరు ఎద్దులెర్రన్న, మా తాత సీతాగులుంటే బయటకు రావాలని చెప్పి ఆంకరించి బొబ్బ పెట్టిండు. అవ పులి కూతలు కూసిండు, వెనక మరే ఉరుకోతున్నాడాట రామా, వెనక మరే ఉరుకోతున్నాడాట రామా, పక్షుడమ్మ ఎద్దుల ఎర్రన్న ఎద్దుల ఎర్రన్న బలవంతుడు బలిష్ఠుడు, గడగడ ఉరుముకుంటూ ఉరుకుతున్నాడు. ఈనాడు ఆంకరించి బొబ్బు పెట్టి ఉరుకుతున్నాడు. అతని సప్పుడను నాయన నాగలోకం పోయినాయి. ఆ నాగలోకలము నాగులు చిన్నగా బయటకెత్తారున్నాయి. రామా రామ 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 రాఘవ రామా, గడగడ ఉరుముకుంటా రామ రామ, గడగడ ఉరుముకుంటా రామ రామ, ఒకటి వట్టగా ఒకటి రామ రామ, ఒకటనక ఒకటి రామ రామ, గలగల ఎలుతున్నయాట రామ రామ, గలగల ఎలుతున్నయాట రామ రామ, ఎర్రన్ని దొబ్బుతాయి రామ రామ, ఎర్రని దొబ్బుతాయాలైతే. అతను నోరు పెట్టి ఒర్రి ఉరుకుతూ ఉంటే మరి మిరిగప్పుడు ఊషులు వెళ్తే చూడు పుట్టలకెళ్ళి, ఆ రకంగా చెరరా నల్ల వంగినట్టు ఆగులని నాయన, అవ ఎర్రని అంటైనా ఉరుకుతున్నాయమ్మా. ఆగులు వట్టపోయితే ఎదా సాతిలో దొబ్బుతున్నాయి, ఇంకా ఉరుకుపోయి అనుకుంటా ఈపులా. అవ నాయన ఏనాడు దొబ్బుకుంటున్నాయో, గలగలగల 12 ఆమల దూరం ఉరికిండు, ఉరిక ఆలోచించిండు. అవన్నీ ఉరుకుతూ ఉంటే నాయన ఇంకా దమ్మత్తలేదు, ఇంకా ఉరుకుతున్నాడు. అప్పుడు శివుడు కళ్ళ చూసిండు, ఏమి ఇంత బలవంతుడు, ఆగులన్నీ వెళ్ళినాయి, ఇప్పుడు వెళ్ళబోయేటి ఏమున్నాయి, బంగారు కొమ్ములు ఆగులు, ఎండు కొమ్ములు ఆగులు, సిలకమూతి గోరెంకమూతి ఆగులు, మరి ఇవన్నీ వెళ్తున్నాయి. ఇప్పుడు అవి వెళ్తే ఈ ఎర్రను ఉన్నంత సేపే ఈ ఆగులం గోగులను కాపాడతాడు, కాపాడతాడు. రేపట్లా ఈ ఎద్దులరన్న అతమైపోయితే బంగారు కొమ్ముల కాడ ఎండు కొమ్ముల కాడ ప్రజలందరూ కొట్టుకుని సస్తారు, చచ్చిపోతారు, అల్ల కల్లలం అయిపోతాది. మరి ఎర్రనకు దమ్ము రావాలా ఎల్లెటి ఆగిపోవాలా అని శివుడు నాయన మంత్రిచ్చిండు. ఆ ఊపి తీసి అటువంటి ఏదో సాతల కొట్టిండు ఎర్రన్నకు, అగో పోయేవాడికైనా దమ్మత్తదమ్మా, ఇంత దమ్మత్తున్నది, మరి ఆగులు వెళ్ళనా వెళ్ళలేదా అని వెనక మరి చూసిండు. వెనక మరి చూసే వరకు ఆ బంగారు కొమ్ముల ఎండి కొమ్ముల సిలకమూతి గోరింక మూతి పగడి కొమ్ముల ఆగులు ఆ పుట్టలో నాయన అవి నాగలోకము చేరుకున్నాయి. పుట్ట కన్ననికి మూత పడిపోయింది, ఆ ఎల్లి నాగులన్నీ ఆగిపోయినాయి. ఇతను మేపేటి ఒక్కంత అయితే పుట్టగలు వెళ్ళినాయి రెండంతల, రెండంతల తల్లికి పిల్ల, పిల్లకు తల్లి తయారైన నాగలోకములు. నాయన అవి వినాయన కూడుపుకున్నాడు, అన్నవద్దాకైన రామ రామ, అన్నవద్దాకైతే రామ రామ, అన్న కాటు మరాజా రామ రామ, అన్న కాటు మరాజా రామ రామ, రావే ఓ సిన్నన్న రామ రామ, రావే అన్నగారు రామ రామ, గలగాలం అత్తనుండు రామ రామ, గలగాల వస్తాడన్న రామ రామ. నాయన వన్న వద్దకు గలగల గలగల చేరుకున్నాడు. అన్నయ్య కాటమరాజా, మరి ఎన్నైతే తాత చేత ఆవులని ఆ ఎల్లమ్మ కోరిన పండుగ చేసి తాత చేత ఆవులు పుట్ట నుంచి బయటకు తీసినాను, ఒకసారి బయటకెళ్ళి ఆవుల గోళం చూడనయ్యా. అదే వరకు నాయన గొల్లెం లోపల ఉన్న రాఘవ కాటుమరాదు, గలగల గల బయటకచ్చానమ్మ. చూస్తే నాయన ముందట 3 ఆమడ వెనక 7 ఆమడ 70 ఆమడెలుమతో 90 ఆమడ పడుగుతాం ఆవుల గోవుల కమటం. నేనే బలవంతుని అనుకున్నా, నా అంత బలవంతుడేంటే మా తమ్ముడు ఎద్దులెర్రన్న, కానీ నాగులు బయటకు తీసిండంటే ఇక పర్వాలేదు. సంతోషమో సంతోషం అంటాడమ్మా రామ 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 రామ, ఎంతో సంతోషపడతానున్నాడమ్మా రామ, ఎంతో సంతోషపడతాడే రామ రామ, భలే భలే ఎర్రన్న నీవు బలరా రామ. తమ్ముడు
కూడా నీకు జయము. అవ సంతోషం తమ్మి నీ బుద్ధిని జ్ఞానమెచ్చినాను నేను. కానీ ఈ మౌరల కొండలా మేతలైపోయినాయి, జాగ కొద్దిగా ఉన్నది, ఇక మనం ఎక్కడన్నా పోదామని అంటనున్నాడమ్మా. దోలుకొని అవ గొల్లకాంతుల దోలుకొని అవ పన్నాగులు కొట్టుకొని మన చూడబోతున్న గొల్లెళ్ళు నాయన ఎద్దుల మీద కట్టుకొని అవ ఏ విధం పోతున్నారమ్మా. రామ 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 ఎక్కడికే పోతను రామ రామ కొండ కొండాలు దాటుతారు. కాలింగలు సీకటి చింతలు సింధుకొందులు నాయన మేపుకుంటా పోతున్నారు. పొద్దువైన కాడ తింటున్నారు పంటున్నారు, మళ్ళీ తెల్లారిందంటే మళ్ళా లేస్తున్నారు. అవు నాయన రావంగా రావంగా ఎక్కడికి అత్తున్నారమ్మా. వాళ్ళు వచ్చే తోవలో కూందేన్ దేవతలనే పట్టణం ఉంది. ఆ యోగా పట్టణము రామ రామ చిన్నగా వస్తనుల్లో రామ రామ చిన్నగా వస్తారట రామ రామ నాడో దిన కాలమందు రామ రామ నాడో దిన కాలమందు రామ రామ ఆది ముందు కాలమందు రామ రామ ఆది ముందు కాలమందు రామ రామ నాయ నాకు దేవతరాలు పట్నం వచ్చిండ్లు. ఆవుల గోవుల మేపుతున్నారు, ఆవుల గోవుల మేపుతున్నాయి కదా అడవిలో. మరి కథ ఇట్లా ఉన్నది, అవు ఆవుల గోవులు అడవి లోపల ఏనాడు మేస్తున్నాయో అవు నాయ నావల నాడు దిన కాలమందు గొల్ల భోగిలంతా ఏనాడు కలిగి ఉన్నారు నాయన. ఆవులను గోవులను ఇక్కడ మేపుతాము, మరి ఊరి లోపల నువ్వుండు, మరి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఆవుల గోలని మేము మేపుతాం అని గొల్ల పోయిన ఆయన మేపుతున్నారు. ఏనాడు మేపుతున్నారో పరందామా. ఆ కారండడవిలో ఏముందయ్యా, ఒక పులి పులి రెండు పిల్లలు పెట్టుకొని అటువంటి చూడవచ్చిన ఆయన కలిగి ఉన్నది దొనలో. అయితే ఆవులని మేస్తున్నాయి కదా, ఆవుల సప్పుడుకు గోవుల సప్పుడుకు అటువంటి జనికి ఒక పిల్లనెత్తుకొని అడవి లోపల పారిపోయింది ఆడపులి. తల్లి పులి వెళ్ళిపోయింది, తల్లి పులి వెళ్ళిపోయిన తర్వాత నాయన ఇంకొక పిల్ల పులి ఉన్నది కదా, అది ఆగుల్లాగై కలదిరుగుతున్నది, లేగల్ల లేగై కలదిరుగుతున్నది. తిరుగుతూ ఉంటే ఈ గొల్ల బోయిలంతా కళ్ళ చూసి అన్నా మరి చూడబోయితే పులి ఆ పిల్ల, ఇది ఇది పిల్లి రా పిల్ల పిల్లి, మరి ఊళ్ళో బతికేటి పిల్లి అడిలో బతదా? ఏ బతకది. మరి కాకపోతే మన ఆవులు దొక్కచ్చు, మన గోవులు దొక్కితే చచ్చిపోతుంది. చచ్చిపోతుంది, ఆ చచ్చిపోతే దాని ఉసిరో కలుగుతుంది, మనకు కలుగుతుంది. అందు కాబట్టి అన్న ఈ పిల్లిని కొండపోయి మన ఇంటికాడ చదువుకుందాం. అప్పుడు చూడవతే ఏమి తెలియని వాళ్ళు దాన్ని గొంగడి కోలికేసుకొని గలగల గల నాయన గొల్లెల వద్దకు తెచ్చిండ్లు. తెచ్చిన ఆయన వీళ్ళ దగ్గర ఉన్న సల్లా పెరుగు పాడి అది పిల్లను కొని పోస్తూ ఉంటే అది నాయన ఏ జాతికి ఆ జాతి అయినా పులి పులే పిల్లి పిల్లి. అది నాయన పాలు పెరుగు దావుకు 12 ఏళ్ళ వీరుడైంది. కోర్ల కోపం వచ్చింది, కళ్ళ కవరం వచ్చి అది చూడవతే పిల్లలకి ఆదుకుంటే అది నాయన పెద్ద పెరిగిన తర్వాత ఆగుల వాడి ఆగుల తింటున్నది, గోగుల వాడి గోగుల తింటున్నది, ఆగుల వాడి ఆగుల తింటే గోగుల తింటే ఇల్లు బోలబోయలు బాగా చూశారు. మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనము మేపులు అందిస్తున్నాం ఆవుల గోవుల, మరి ఎన్ని రోజుల వరకు అయితే ఏది రాలేదు ఏది తినలేదు, మరి వల్ల ఆవులు గోవులు చనిపోతున్నాయి, మరి ఏం తింటున్నది, ఏమో ఏమచ్చి మేస్తున్నది, మనం ఇలా తెల్లందాక కావాలన్నాం అని తెల్లందాకా నాయన డ్యూటీలు పట్టుకుని కావాలన్నారు. డ్యూటీ కావాలంటే ఇదే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కదా దన్నుమల్లి వేసిన ఆయన ఆగుల వాడి ఆగుల తింటున్నది. ఆ సూడంగ సూడంగ రెండింటిని ఒరికేసింది, ఒకదాన్ని భోంచేస్తున్నది అంటే ఒకదాన్ని తింటున్నది. ఇల్లు బాగా చూసిండు, అరే అరే మనం జాతిన మనం పెంచినాం, తెచ్చి 2 ఏళ్ళు కాదు ఒక 6 నెలలు కాదు దాన్ని తిన పట్టే పిల్లి అనుకున్నాగానే పిల్లి కాలే, పిల్లి కాలే అగ్రమైన పెద్ద పులైంది. మరి దీన్ని ఇట్లా మనం సాధినం మనం పెంచిన మనం చంపుదామా? ప్రాపదోషం, ప్రాపదోషం మనం సంపరాదని చెప్పి అటువంటి చూడవుతుంది. ఆ పుల్లూరు కట్టేటి మంత్రం నేర్చిండ్రు. ఎటువంటి మంత్రాలు? పున్నానికి పుల్లూరు కడితే అమాస దాకా మేత ముట్టద్దు, అమాసకు పుల్లూరు కట్టేస్తే నాయన పున్నం దాకా మేత ముట్టద్దు. బతకాల వాళ్ళు పెట్టిందే తినాలా, వాళ్ళు పాలు పోతే పాలు తాగాలి, అన్నం పెడితే అన్నం తినాలి, రొట్టెలేదు రొట్టెలు తినాలి, ఏదన్నా మదమాసం తీసుకొచ్చి పెడితే తినాలా తినాలా. అంతేగాని దానికి మాత్రం అది పోయి ఆగ్రహంగా తినేది లేదు అని అనుకుంటుంగురాలు అమరాజ పథకాలు నాయనిచ్చి పుల్లోరి మాత్రం గారి రాగావేని ఆ మంత్రం నేర్చి ఆ ఒప్పులోనే నాయన పార కొట్టిరమ్మా. అదే
విధంగా ఆ గులాని మేపవట్రే రామారామా, ఆ గులాని మేపవట్రే రామారామా, ఆ గొల్ల బోయులమ్మ రామారామా, మేపుతున్నారు. ఆ మేపే సమయంలోన అక్కడ ఆ ఊరి మీద ఎట్టలేదు పట్టలేదు, మరి ఆ ఊరిని రాజుల్ని కూడా సరియలే. ఆవుల గోవుల మేపుతున్నారు గొల్లబోయులు. ఆ మోపే సమయంలోన ఆ పట్నం వెళ్తున్నది ఎవరు? రాణి చెన్నమ్మ. ఆడశ్రీ, ఆడశ్రీ రాణి చెన్నమ్మ. రాణి చెన్నమ్మ ఆలోచించింది, ఏమిరా ఇక్కడ వెళ్ళ నాయన గొల్ల వహల్లచ్చిరి, నా ఊరి మీద ఆవుల గోవులు మేపోతున్నారేమో రామ, వాళ్ళ యుద్ధ మగ పురుషులు, వాళ్ళతో యుద్ధం ఎట్లా చేయాలా? చేయరాదు. మరి నా ఊరి మీద కచ్చిండు ఎట్లా వచ్చి నేను ఏ విధం బెదిరిస్తాను, ఏ విధం ఏమంటారు అని సింతకాంతురాలైన ఆయనమ్మ. కాంత్రాలు ఏనాడాయనో రాణి చెన్నమ్మ. అవును, అప్పుడు చూసిండయ్య ఎవరనగా నాయన అవ రాఘవేణి ఆమె దగ్గర ఉన్నది ఒక నాయన మహారామ శిలక. రామచిలక కళ్ళ చూసి ఏమైందే చెన్నమ్మ రామ రామ రామయ్యమైందమ్మ చెన్నమ్మ రామ రామ, ఎందుకోసము భయపడతావే చెన్నమ్మ, ఎందుకోసము భయపడతావు రామ రామ, ఏమి బాధలు నీకు వచ్చే చెన్నమ్మ, ఏమి బాధలు నా పేరు అతి రామ చిలుకని. నువ్వు పాలు పోస్తూ పెరుగు పోస్తూ పొలాలు పెడుతూ నన్ను సాధినవు పెంచినవు పెదేశినవు తల్లి. ఈ రోజున చింత కాంత్రాలు అయినావు, నీకు ఎటువంటి బాధ వచ్చే, నీకు ఎటువంటి అల్లరి వచ్చే, నీకు ఎటువంటి కష్టం వచ్చే, ఎటువంటి నిష్టం వచ్చే నాతో నీ చెప్పవమ్మ చెన్నమ్మ. అప్పుడు చూడవతే రాణి చెన్నమ్మ ఏమంటది, అమ్మా రామశిలక నీవు ఏమైందనే చెప్పడుగుతున్నావు గాని ఎక్కడికి వెళ్ళో ఆగులు గోగులు వచ్చి మన ఊరి మీద మేస్తున్నాయి, మన వాడలో మేస్తున్నాయి. మరి మన ఊరి మీద మేస్తున్నాయి అంటే మన చూడవతే మన దగ్గరనే పశువులు, అవి ఎక్కడ పోవాలా? అందుకే చింతకాంతురాలైన అన్నది. భయపాడబోక తల్లి రామ రామ, నాకు పప్పు పారారములు పెట్టవమ్మా, పప్పు పారారములు రామ రామ, గొల్ల వల్ల తమాషాయు పెట్టా, గొల్ల వల్ల తమాషాయు పెంచదా, మన ఊరి నుంచి పార కొడతా వాళ్ళనైతే రామ 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 రామ. నాకు పప్పు పలారం పెట్టి నన్ను తోలేసినవనుకో, ఆ గొల్ల వల్ల తమసు పెడతాను, ఆ గొల్ల వల్లని మన ఊరు నుంచి తరిమి కొట్టేస్తాను. పప్పు పలారం పెట్టి తల్లి, నువ్వు నొక్కింతంతా అన్ని ఆవులను చంపుతావు, నువ్వు చంపుతా. సరేనమ్మా, అట్టని చేసినటువంటి అమ్మ నా పేరు నిలబడుతుంది అని పాలు తాగిపించింది. మరి పప్పలను బుక్కి పెంచి శిలకానందో ఏగే చేసిన శిలకానందో మరి వదిలే పెట్టిన రాని వచ్చింది. ఎక్కడికి వచ్చింది అయ్యా? ఆవుల మీదకి వచ్చింది. కాకి కూతలు కూసింది, ఆవులన్నీ కలగబులగం అయిపోయినాయి, కలబులగమైనాయి. మరి గువ్వ కూతలు కూసింది, ఆవులన్నీ గుంపులు కట్టినాయి. ఆమె పలకరాని శిలక పలకలు నలిగితే ఆవులని చెవులు నిక్కబెట్టి తోకలు నిక్కబెట్టి అవన్నీ బెదిరులు పడ్డాయి, బెదిరిపోతున్నాయి. అది ఏ కూత, ఏమత్తుంది ఏమత్తుందని చెప్పి ఆవులని బిత్తిరి పడిపోయి ఎన్నడు ఎగబడి ఉరుకుతూ ఉంటే ఆవులంటాను శిలక పడ్డాది మా, ఏమి కొరకే నా కొరకోతున్నాదా, ఏమి కొరకే నా కొరకోతున్నాది మా, అలా నాడో వా రామ శిలకైనా, అలా నాడో వా రామ శిలకైతే రామ శిలక ఆవులంటబడి
పడి నాయన పిక్కలు ఒరికింది, ముక్కలు ఒరికింది, చెవులు ఒరికింది, చెంపలు ఒరికింది. కొరుకుతూ ఉంటే ఆగులకు మంటలేస్తుంటే ఇక పారిపోతుంటే పోంగ పోంగ చెట్లకు గుద్దుకొని కొన్నాగులు చచ్చినాయి, బండలకు గుద్దుకొని కొన్నాగులు చచ్చిపోయినాయి, ఒర్ల వడి కొని వచ్చినాయి, వంతల వడి కొని వచ్చినాయి. మరి చూడబోతే నాయన సావంగా మిగిలిన ఆగుల్ని అగో నీలేరు పాలేరు గంగ దాటించనమ్మా. ఆగుల్ని బెదిరించి పారగొట్టింది. పారగొట్టి ఎక్కడికి వచ్చింది? ఒక కన్నెరాగి చెట్టు ఉన్నది. కన్నెరాగి చెట్టు, కన్నెరాగు చెట్టు మీదకి రామా రామా, కన్నెరాగి చెట్టు మీద రామా రామా, చిలకంగారే నాది రామా రామా, రామా 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 రాఘవ రామా. కన్నెరాగు చెట్టు మీద గాలిందయ్యా రామ శిలక. ఆవులన్నీ బెదిరిపోయినాయి, తెలిసింది కాటమరాదుకు. వచ్చింది ఒక్క శిలక, గిన్నాగుల్ని బెదిరించింది. ఆ శిలక నేను చంపుతాను అని అగ్నిశండి బాణం పట్టుకుని గలగల గలగల ఉరుకు తచ్చిండు. ఉరుకు తచ్చి ఆ చెట్టు కింద కూర్చుండి శిలకెక్కు బాణం పెట్టిండు. బాణం బట్టి కొట్టే సమయంలో తనకొక్క యాదికొచ్చింది. ఏమని? ఏమి అది కన్నరాయి చెట్టుకు మా ఈ గొల్లలకు పగలుండేనట. అంటే చెట్లకు మనుషులకు పగలుంటాయా? ఎటువంటి పగ ఉండేను? ఎటువంటిది అంటే ఇది కలియుగం కదా, కలియుగం కంటే ముందు జరిగింది ఏంది? దాపార యుగం. దాపార యుగంలో శ్రీకృష్ణ పరంధాముడు జలవించిండు. శ్రీకృష్ణ పరంధాముడు జలవించిండు కానీ కాలగ్రోహంలో పెరిగిండు రేపెళ్లివాడలో యశోద దగ్గర. అవును, అటువంటి యుడవతే నాయన ఆ యశోదవదన పెరిగినప్పుడు అల్లకు ముట్లు అంట్లు ఉండేనట. అయ్యో ఈ ముట్లు అంట్లు ఎట్లా అని చెప్పి ముట్లు అంట్లని బట్టి దొరకబట్టి కాల్చి కవచాల పోసి కన్నరాగి చెట్టుకు అంటు పెట్టిండు. ఓలు కృష్ణుడు అంటు పెట్టి గొల్లందరికి ఏమని చెప్పిండు? ఓయ్ ఈ కన్నరాగి చెట్టుని ముట్టినా పట్టినా కొట్టినా దాని ఆకులు సుట్టబట్టినా మీ ముట్లు అంటుతాయి, మళ్ళీ అంట్లు అంటుతాయి, ముట్టు అంటస్తుంది అని చెప్పన్నాడు. అంటే వాళ్ళు కన్నరాగి చెట్టుని ముట్టమని చెప్పి గ్రంథాలలో రాసి పెట్టిండు. కన్నరాయి చెట్టు ముట్టద్దన్నమాట కాటమరాదుకు అర్థమైంది. కన్నరాయి చెట్టు మీద శిలకాలింది. అవును, అవనాయన చూడవత అటువంటి శిలకని చంపినట్లవుతే నా ప్రాణ చూడవతనాయన నేను ఒక్కొని చేయబట్టి మళ్ళా మీ గొలవల్లందరికి అంటుతాయి ముట్లని చెప్పి ఆ ఎత్తిన బాణం కిందికి దించిండు. శిలకని చంపక వెనకబడ్డాడు. మరి ఇతను చంపబోయితే శిలకని ఎవరు చంపారు? మరి ఆ శిలకని ఎవరు చంపారు అంటే నాయోడచ్చనాట రామ రామ, నాయోడచ్చనాట రామ రామ, అదే తోగొట్టుకొని పోతున్నాడు. రాజా కాటమరాజా ఎందుకు భయపడుతున్నావు? ఏమైందయ్యా? చింత కాదురువై కూర్చున్నావు, చెప్పు. మీ నాయన చెట్టు మీద సిలుకున్నది, నేను బాణ బట్టి కొడితే ఈ పోయేటి బాణం కొమ్మలల్లకెళ్ళి పోతుంది. కొమ్మకో జీవురుకో మండకో తట్టుకుంటే నాకు ముట్టు అంటూ అంటుందని చెప్పి చిన్నవైన అన్నాడు. అయ్యా కాటమరాజా, మరి నేను బాణం బట్టి కొడతాను, కొమ్మ కదలకుంటా మండ కదలకుంటా చెట్టు మీద సిలకని చంపేటట్టు చూస్తా, నాకేమిస్తావయ్యా అని చెప్పేసి అన్నాడు. అనే వరకు నాయన కాటమరాజు ఏమన్నాడు? నువ్వుగినట్టుంటే నీకు అడిగింది ఇత్తనన్నాడు. నువ్వేదడుగుతా ఇత్త బిడ్డ అన్నాడు. అనేసరికి వ్యక్తి గల వెలుమైన ఆ జామవంతుల ఇంటికి ఒక డప్పు తీసుకొచ్చి ఆ చెట్టు కింద సప్పుడు వేసినాడు. ఆ సప్పుడికి అంతరాన చిలక లేచింది. ఆ లేచిన చిలకని ఆ బాణం బట్టి దండమంట దెబ్బ కొట్టానమ్మా. ఆ శిలక విలువల కొట్టుకొని అర్థమైపోయినది. వీడికి 8వ భాగం సంపూర్ణం. మరి కథ చెప్పిన వాళ్ళు కడం గంగారాము, సిరిగిరి రాములు, గడ్డ లక్ష్మణు, ఇర్నల మల్లేశు, నిర్మల్ జిల్లా, బుదరిపేట, గాంధీనగర్. చేచాచే మంగళారతే పారు మేసాచే మంగళారతే, చేచాచే మంగళారతే పారు మేసాచే మంగళారతే, చేచాచే మంగళారతే పారు మేసాచే మంగళారతే. బాలలందరం కూడి భజనగా విస్తే, బాలలందరం కూడి భజనగా విస్తే, భక్తి భిక్షామియు బాల గోపాల దేవ గోపాల, చేచాచే మంగళారతే పారు మేసాచే మంగళమరి మోక్ష బలమే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.